మనం ఇప్పుడు చూస్తుంటే 108 అంబులెన్స్ ఎంత సేవ చేస్తుందో పబ్లిక్కి మనందరికీ తెలిసిన విషయమే. రోడ్డు ఎక్కడుంటే అక్కడ అది వెళ్ళి ఎక్కడైనా ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రజల్ని రక్షిస్తా ఒక ప్రజలకి ఒక మంచి సౌకర్యం కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ 108 అంబులెన్స్లో కూడా హెల్త్ విషయాల్లో కూడా మన వైసీపీ ప్రభుత్వం ఒక స్కామ్ చేయటం జరిగిందనమాట. ఇప్పుడు వాళ్ళు 108 అంబులెన్స్ గురించి చూస్తే మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జీవికే సంస్థ ఈ అంబులెన్స్ని నడిపేదన్నమాట. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జీవికే సంస్థ ఈ అంబులెన్స్ని నడిపేదన్నమాట. ఈ జీవికే నడిపినాక వాళ్ళు 2016 వరకు వారి టెండర్ ఉండాలి. రాష్ట్రం 2014లో డివైడ్ అయిపోయింది. అయినా కానీ టీడీపీ ప్రభుత్వం 2014లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జీవికే సంస్థ ఈ అంబులెన్స్ని నడుపుతూ ఉన్నారు. అది కంటిన్యూ అయిపోయింది అనమాట. 2016 వరకు వాళ్ళకి అగ్రిమెంట్ ఉండాలి. జీవికే సంస్థ ఈ అంబులెన్స్ని నడపడం కంటిన్యూ వస్తూ ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఈ సంస్థ ఈ అగ్రిమెంట్ అయిపోయాక 2016లో మళ్ళీ పారదర్శకత్వంగా టీడీపీ గవర్నమెంట్ టెండర్స్ పిలిచి బీవీజీ సంస్థ అని ఒక కంపెనీ, ప్రపంచ స్థాయి ఉన్న కంపెనీ అన్నమాట. వాళ్ళు మహారాష్ట్రలో కూడా అంబులెన్స్ నడుపుతున్నారు, ఢిల్లీలో కూడా అంబులెన్స్ నడుపుతున్నారు. అదేవిధంగా వాళ్ళ పార్ట్నర్స్ యూకేలో, లండన్లో కూడా ఈ అంబులెన్సెస్ నడిపిస్తూ ఉన్నారు. ఈ కంపెనీకి టెండర్లు పారదర్శకంగా పిలిస్తే ఈ టెండరు వారికి దక్కింది. ఈ ప్రకారం వాళ్ళు అంబులెన్స్లు నడుపుతూ ఉన్నారు. వారికి ఇప్పుడు ఈ సంవత్సరం ఆఖరిన డిసెంబర్ వరకు సమయం ఉంది ఈ అంబులెన్స్ నడపడానికి. ఈ అగ్రిమెంట్ ఏమో డిసెంబర్ దాకా ఉంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడే అది ఆపేసి ఇంకొక సంస్థ అయినటువంటి అరబిందో ఫౌండేషన్కి ఇచ్చేశారనమాట. ఈ కంపెనీ ప్రెజెంట్గా అయితే ఈ 108 అంబులెన్స్ని ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా ఒక మంచి విధానంగా నడుపుతూ ఉన్నారు, ఏ ప్రాబ్లం లేకుండా. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇది ఆపేశారు, ఎందుకు ఇప్పుడు అరబిందో సంస్థకి ఇచ్చారనేది, అరబిందో ఫౌండేషన్కి ఇచ్చారనేది అందరం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇప్పుడు అరబిందో సంస్థ విజయసాయి రెడ్డి అయినటువంటి ఎంపీ ఈ వైకాపా ప్రభుత్వంలో ఒక ఎంపీగా ఉన్నారు. వారి వియంకుడు అల్లుడు ఉన్న సంస్థ అది. కాబట్టి వారికి ఈ అగ్రిమెంట్ పూర్తి అవ్వకుండా ఆ సమయం కోసం కూడా వెయిట్ చేయకుండా వాళ్ళకి ఇవ్వటం జరిగిందనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేమందరం ఉన్నాము. దీంట్లో 307 కోట్ల కుంభకోణం జరిగింది. ఇది మేము తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే కాకుండా మన తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఇది బయట పెట్టారో పట్టాభిరామ్ గారిని కూడా వారిని ట్రబుల్ చేయటం జరుగుతూ ఉంది. వారిని హౌస్ అరెస్ట్ చేశారు. వీళ్ళు ఈ ప్రభుత్వం చూస్తుంటే ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళని ట్రబుల్ చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎవరైనా సరే పోస్టులు పెడితే వాళ్ళని ట్రబుల్ చేస్తున్నారు. ఎవరైనా ఈ ప్రభుత్వంలో ఏదైనా తప్పు విధానాలు చేసి అది బయట పెడుతుంటే వాళ్ళని కూడా ట్రబుల్ చేయటం జరుగుతుంది. ఇది కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా 108 అంబులెన్స్ ఏదైతే ఉందో 108 ఎప్పుడు జీవికే సంస్థ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిన సంస్థ అది. మళ్ళా ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత పారదర్శకంగా మళ్ళా టెండర్లు పిలడం, మరి బీవీసీకే అనేటువంటిది నేషనల్లో ఉన్నటువంటి సంస్థ కూడా దానికి కూడా ఇవ్వడం, ఇవన్నీ సక్రమంగా జరిగి ఎప్పుడు ఏ మూల జరిగినా సరే 108 ఫోన్ చేస్తే రావడం, ఎమర్జెన్సీగా తీసుకెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నటువంటిది కార్యక్రమం. అయితే ఈ 108కి ఇంకా 6 మాసాలు టైం ఉంటుందనగా ఇవాళ A1 A2 ముద్దా అయినటువంటి విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు ఫార్మా అరవిందో ఫార్మాకి టెండరు చీకటి జీవోలు ఇచ్చి టెండర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ టెండర్లు వచ్చి గతంలోనూ 1.31 నెలకి ఖర్చులు దాని 1000కి చేసుకున్నట్టయితే ఈవేళ రేట్లు పెంచి 1.74 అనేటువంటిది కూడా కొత్తదానికి అంబులెన్స్కి ఇస్తూ పాతదానికి 2.21 లక్షలు కూడా కోట్ చేస్తూ ఈ విధంగా ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం పరచడం అయింది. ఇదే కాకుండా ఈ విధంగా ఉంటుండే కొత్త అంబులెన్స్ కూడా తీసుకోవాలా 294 తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం చేసేటప్పుడు ఏం చెప్పారంటే అది ప్రభుత్వ డబ్బుతో కాకుండా లోన్ ప్రాసెస్ మీద తీసుకుంటాము అని చెప్పేసి అన్నాడు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ చేసింది ఏమిటంటే ఆ లోన్ ప్రాసెస్ కాకుండా 70 కోట్ల చిల్లర 71.48 కోట్లతో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 439 అంబులెన్స్ కొన్నారు. దీని గురించి వాళ్ళు చేస్తుంటే మరి ఫార్మల్గా లోన్ ప్రకారంగా తీసుకుంటే ఆ విధమైన తీసుకున్నట్టు అయితే ఎక్కడ లొడిబిడ్లు జరగడానికి కానీ ఆస్కారం ఉండడానికి ఒక అభిప్రాయంతో ఫైనాన్స్ కాకుండా క్యాష్ ఇచ్చేసి ఈవేళ ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం చేసి ఈ విధంగా చేయడం జరిగింది. ఇది ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి A1, A2 విజయసాయి రెడ్డి చేసినటువంటి మతలపులు ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా చేసి మరి విపరీతమైనటువంటి దోపిడీతనం చేయడం జరిగింది. మరి ఈవేళ ఈ అంబులెన్సు కుటుంబ సంక్షేమ శాఖలో నడుస్తుండేది గతంలో. ఈవేళ వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి మార్చడం జరిగింది. అయితే ఇది ఎందుకు మార్చారు అనేటువంటి కూడా ఆలోచించాలి. ఇది మార్చే ముందు రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక అతను తీసుకొచ్చి ఈ ట్రస్ట్కి ఏదైతే ఉన్నదో ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అతను డిప్యూటీ CEOగా చేయడం జరిగింది. అంతే ఇందులో ఇమిడింది మనం ఆలోచించింది ఎంతవరకు ఇది అవినీతి మయంతో చేశారు, అతన్ని ఎందుకు తీసుకొచ్చి డిప్యూటీ CEOగా చేశారు ఈ సంస్థకి అనేటువంటిది మనం ఆలోచిస్తే కేవలంగా కుంభకోణాలకి ఇందులో ఏ విధంగా డబ్బులు ఎక్కువగా దోచుకోవడానికి వీలు పడుతుంది అనేటువంటి ఆలోచనతో మరి A2 అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఈ విజయసాయి రెడ్డి ఈ మనీ మానిటరింగ్ ఏదైతే ఉన్నదో ఏ విధంగా దోచుకోవాలో అవాళ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని లక్షల కోట్లు తీసుకుని 43,000 కోట్లు మరి ఈడీ జప్తు చేసిందనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఈ విధంగా ప్రజలకు ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ మభ్యపెట్టి ఇవాళ ప్రభుత్వ ధనం ఇందులో లెక్క చూసుకుంటే దాదాపు మరి 307 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేటువంటిది స్పష్టంగా మరి టీడీపీ ప్రభుత్వం మరి బయట పెడితే మరి ఆయన మా మేడం గారు చెప్పినట్టు ఆయన్ని కస్టడీలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను అంటున్నాడు ఆయన, ఇందులో అవినీతి జరిగింది కావాలంటే బయట పెడతాం అనేటువంటి చెప్తుంటే దాని మీద ఇంత జరిగినా మరి ప్రభుత్వం ఒక్క విషయం మీద కూడా జరగటం లేదు. ఎందుకంటే ఒక విషయం మీ దృష్టిలో పెడుతున్నాం, పూర్వం నుంచి ఒక నానుడు ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అని. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినా చెల్లుతుంది, ఏమైనా నేను చేయగలను, ఏమైనా చేసేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనేటువంటి కంకణం కట్టుకొని ఇవాళ ఈ విధమైనటువంటి వాతావరణం సృష్టించి ఆఖరికి ప్రజలకు ఉపయోగపడే ఏదైతే అంబులెన్స్ ఉందో దాన్ని కూడా అందులో కూడా అవినీతి మరి జరగడం జరిగిందనేటువంటి విషయం మీ దృష్టిలో పెడుతున్నాం. మరి గతంలో ఈవేళ మైన్స్ అవనియండి, వైన్స్ అవనియండి, శాండ్ అవనియండి, ఇంకా ఇల్లు పట్టాలు అవనియండి, ఆఖరికి కరోనా కావాల్సిన కిట్లో కూడా వీళ్ళ అవినీతి చాలా పెరిగిపోయింది. కాబట్టి ఈ వీళ్ళ అవినీతి చక్రవర్తులు అనేటువంటి బిరుదు అనేటువంటిది వీళ్ళకి సార్థకం అవుతుందేమో కానీ ఇక్కడ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఇది దీని వెంటనే మేము ఖండిస్తున్నాం। ఇవాల ఈ రోహిత్ రెడ్డి ఏదైతే అరవింద కంపెనీ ఉందో ఏ మాత్రం అనుభవం లేని కంపెనీ ఇది। గతంలో ఎందరూ ఇటువంటి అంబులెన్స్ కానీ ఇతర కానీ చేసినటువంటి పరిస్థితి ఏం లేదు। ఏదో వాళ్ళ ఫార్మ్ ఏదైతే అరవింద ఫ్యాక్టరీ పెట్టుకొని మందులు తయారు చేయడమే తప్ప ఇటువంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పరిస్థితుల్లో ఏ రోజులు కూడా ఆ ఫార్మ్ చేయటం లేదు। కేవలంగా ఇవాళ మరి విజయసాయి రెడ్డి గారు బియ్యంకుడు అదే కదా రోహిత్ రెడ్డి వాళ్ళ అల్లుడు వాళ్ళు కట్టబెట్టి ఏ విధంగా అయినా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప ప్రజలకు మంచి కార్యక్రమాలు కావు। కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఈ అంబులెన్స్లో 107 కోట్లు జరిగి 307 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మరి మా పార్టీ చెప్పడం జరుగుతుంది। కాబట్టి దీన్ని మీ ద్వారా